హైదరాబాద్ నుంచి మూడు పాటలు ఒక డెక్ అనేది తీసుకొని వచ్చిండు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అన్న వచ్చేసి అమ్మ ఇది నీ ఇల్లు అని చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇల్లు లేకున్నది, కనీసం ఉండడానికి ఒక గుడిసె కూడా లేని సిచ్యువేషన్ లో నేనున్నా. ఇప్పుడు ఈ అన్న వచ్చేసి అమ్మ ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం ఉన్నప్పుడు వచ్చి పో అంటే నాకు చాలా సంతోషం అవుతుంది. ప్రముఖ తెలంగాణ రచయిత, తెలంగాణ ప్రజాకవిగా అనేక సందర్భాలలో అనేక వ్యక్తులపై, సంస్థలపై, రైతన్నలపై కూడా రాయడం జరిగింది. బర్రెలక్క యూట్యూబ్ ఒక చిన్న వీడియో గతంలో కొన్ని లక్షల వ్యూవర్స్ చూశారు, అది మర్చిపోయారు. అయినా సరే ఇప్పుడు జనరేషన్ సందర్భంగా కొల్లాపూర్ నుంచి ఒక ఉన్నత విద్యావంతురాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నందుకు, ఈ రెడ్ల రాజ్యం పోవాలని, ఆ దొరల పాలన ఇక్కడ కొల్లాపూర్లో పోవాలని, అంతం చేయాలని, ఆ పాలనని బంగాళాఖాతంలో విసిరేయాలని, బహుజనుల అధికారం రావాలని కోరుతున్నది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.